హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని బ్లాగ్స్. ఈరోజు వీడియో తెలుసు కదండి, నిన్న వీడియోని ఇది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. నిన్న లెంత్ ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు కదా. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇది ఆలూరు కొన్న రంగనాయకుల స్వామి గుడి అండి. నిన్న లెంత్ ఎక్కువ అయిపోతుందని కొద్దిగానే పెట్టినాను, ఈరోజు కొంచెం పెడతాను. ఆలూరు కొన్న రంగనాయకుల స్వామిని కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తాను. ఇలా ఆలూరు కోనలోన నీళ్ళ మటుకు చాహానా బాగున్నాయి. నీళ్ళలో చూడండి ఎండ్రకాయ వెళ్తూ ఉంది. ఎండ్రకాయ ఇది ఆ రాయి మీద కూర్చున్నప్పుడు కాలు తగిలిందండి. ఏందబ్బా ఇట్లా తగిలిందని చూస్తే మండ్రిగబ్బేమో అనుకున్నానండి. చూస్తే అది మళ్ళీ కాదు ఎండ్రకాయ అని చెప్పినారా అక్కడ వాళ్ళు. దా నీళ్ళలో చాలా ఉన్నాయండి ఆ ఎండ్రకాయలన్నీ. అలా నీళ్ళది అయిపోయిన తర్వాత అండి అక్కడే ఆ స్వామి గుడి చుట్టూ కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయండి. ఆంజనేయ స్వామి గుడి కానీ, బాబావారి గుడి కానీ, నరసింహస్వామి గుడి కానీ, తర్వాత చెన్నకేశవుల స్వామి, ఇలా చిన్న చిన్న గుళ్ళని చాలానే ఉన్నాయండి ఆ ఆలూరు కోనలోన. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అండి. ఈ ఆంజనేయ స్వామి గుడిలోన ఆకుపూజ కట్టించినారు. బాగా అలంకరణ కూడా బాగా చేసినారండి. అది కూడా ఆంజనేయ స్వామిని కూడా ఇలా వీడియోలో పెట్టినాను, బాగా కనిపించింది. ఆంజనేయ స్వామి అలంకరణ, ఆకుపూజ అంత బాగా చేసినారు. అర్చన, మనకి పూజ అంత కూడా చాలా బాగా చేసినారండి. ఇప్పుడు ఆలూరు కొనలోన ఈ ఆ కొండ పైన ఇన్ని గుళ్ళు కట్టినారు చూడండి. చెప్పాను కదండి తిరుపతిలో లాగానే ఉంది ఇది అని. ఆ కొండ పైన ఈ గుళ్ళన్నీ కట్టినారండి ఆంజనేయ స్వామి గుడి. ఇంకా చెప్తే కదండి ఆ గుళ్ళన్నీ కేశవుల స్వామి, ఆంజనేయ స్వామి ఇలా గుళ్ళన్నీ ఉన్నాయి. నేను ఆలూరు కోనకి ఎందుకు వెళ్తాను అనేది మీకు చెప్పినాను కదండి. పుట్టెంటికలు మా ఆయన కజిన్ బ్రదర్స్ మనవని పుట్టెంటికలు అని చెప్పినాను కదా, ఈయనవేనండి పుట్టెంటికలు. ఆలూరు కోనలోనే పుట్టెంటికలు దీపిస్తానా రా పిన్ని అని అంటే వాడు నేను వెళ్ళినానండి ఇలా పుట్టెంటికల కోసం వెళ్ళినాను, వీళ్ళేనండి ఇన్వైట్ చేసిన నన్ను రమ్మని పుట్టెంటికల కోసం. ఆ వాడు ఎంత అల్లరో అండి, మీకు నా పాత వీడియోలు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఆ వీడియోలలో కూడా వీళ్ళు ఉన్నారు. ఎంత అల్లరో అల్లరో అంటే అల్లరి, అంత అల్లరి చేసేటోడు ఆ ఎంటికలు దీపిస్తా అంటే భయం వేసిందో ఏమో. ఆ జనాన్ని అంతా చూసి చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి ఆయన కత్తెర పట్టుకుని వచ్చేళ్ళకి ఎంటికలు తీసేకి భయం వేసిందో ఏమో. భయపడి ఎట్లా ఏడు ఏడ్చి ఏడ్చి పెడతానాడు వాళ్ళమ్మ లేనా అని చెప్తాంది. ఏడుస్తానే ఉన్నాడండి ఆ కొత్త ప్రాంతం కొత్త మనుషులను చూసి వానికి ఏడుపు వచ్చిందో ఏమో. మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు. వీళ్ళ పుట్టెంటికల కోసమేనండి నేను ఆలూరు కోనకి వెళ్ళినది. ఆలూరు కోన రంగనాయకుల స్వామి వాళ్ళ ఇంటి దేవుడు అంటండి, అందుకు వెళ్ళినాము. ఇలా పుట్టెంటికలు అన్నీ అయిపోయిన తర్వాత మన బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చినారండి. అందరూ ఉన్నారు అక్కడంతా నిలబడుకొని పుట్టెంటికలను అంతా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆలూరు కొనలో మైన్ గుడి చూపిస్తానండి. రంగనాయకుల స్వామి, శ్రీదేవి, భూదేవి మధ్య మన పాము మీద పనుకుంటాడు కదండి ఆయన స్వామి, నారాయణ స్వామి. అలాగనే ఉన్నాడండి ఈయన కూడా. నీళ్ళల్లో ఉన్నాడంట అండి, పూర్వము నీళ్ళు ఉన్నాయంట ఆయన కింద. ఇప్పుడైతే నీళ్లు లేవండి, కొద్ది కొద్దిగా ఉన్నాయంటే. ఇంతకుముందు అయితే పూరా మన కాణిపాక విఘ్నేశ్వరుడు ఉన్న నీళ్ళల్లో అలాగ ఉన్నాడంట ఇంతకుముందు. ఇప్పుడైతే ఇంక అంతగా లేవండి నీళ్ళు. చాలా బాగున్నాడండి స్వామి. ఇప్పుడు గుడి అంతా కూడా ఓవరాల్గా నేను చూపిస్తాను చూడండి. అంత వసతి లేకపోయినా గుడి బయట అంతా అంత మనకి వసతిగా లేకపోయినా గుళ్ళో మటుకు బాగానే ఉందండి. అంత కొండ మీద నిర్మించడం అంటే కూడా కొంచెం బాగుందండి. ఇప్పుడు కొండలు కదండి అవన్నీ కొండలు కాబట్టి ఇదండి మైన్ గుడిని. ఇదే ఆలూరు కొన్న రంగనాయకుల స్వామి అంటే కదా మైన్ గుడి. ఇదే గడస్తంభం అండి. మన లోపలికి ఎంట్రీ అయితేనే గడస్తంభం అంత మీకు ఓవరాల్గా చూపిస్తా చూడండి. గుడి అంతా ఇలాగ చుట్టూ ఆయన చుట్టూ ఇలాగ ఉంది. నేను చెప్పాను కదండి మా ఊళ్ళోని చెన్నకేశవుల స్వామి గుడి ఉంది, అలాగనే ఉంది గుడి కూడా. సేమ్ చూడండి అలాగనే ఉంది చూడండి. ఆ గుడి ఎలాగుంటే అట్లనే ఉంది గుడి కూడా. అంత ఇట్లా ఓవరాల్గా చూడండి అంత మా పెద్దదిగా బాగుంది. స్వామి కూడా బాగున్నాడండి. ఈ ఇప్పుడు నేను గుళ్ళేకి వెళ్తానండి. అక్కడ గంట పెట్టినారా, గంట కొడదామని పోతే అది తాడు కట్టేసి అది కొట్టేకి రాదండి, కొడదామని వెళ్ళినానా ఇంకా అది రాదులేని చెప్పేసి వదిలేసి మళ్ళీ గుళ్ళేకి వెళ్తానండి. ఇప్పుడు గుళ్ళేకి వెళ్తా కెమెరా తీసుకొని వెళ్తూ ఉంటే తీయకూడదమ్మా వీడియో అని చెప్పినారా, కొద్ది కొద్దిగా తీసేటప్పుడు చెప్పినారండి తీయకూడదని. ఇంకా తీయకూడదు అనే తర్వాత మనం ఎందుకు తీయాలండి? కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా. తీయకూడదు అనే తర్వాత మనం తీయకూడదు అనమాట, ఇంకా ఊరికే కావాలా. అందుకని నేను స్వామిని అయితే చూపించలేదండి. ఊరికే గుళ్ళో కొద్దిగా
మా కెమెరా పట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినారండి, ఇట్లా తీసుకొని వెళ్తూ ఉంటే నేను తీయకూడదు అక్క అని చెప్పింటే సర్లే అని ఇంకా నేను స్టాప్ చేసేసిన అండి. తీయలేదు, కొద్దిగా తీసినాను. మైనస్ స్వామిని అయితే చూపిలేదండి, ఇంకా తీయకూడదు అన్నారు కదా, మైనస్ స్వామిని అయితే చూపిలేదు. ఊరికే గుళ్ళో కొద్దిగా అటువైపు ఇటువైపు అమ్మవారు అమ్మవారు ఉన్నారు, ఇటువైపు ఇంకో స్వామి ఉన్నాడండి, అంతనే తీసినాను. కానీ మా ఆలూరు కోన రంగనాయకుల స్వామిని అయితే నేను చూపిలేదండి, ఎందుకంటే తీయకూడదు అన్నారు. మనం ఎందుకు వాళ్ళు వద్దని పని మనం ఎందుకు చేయాలని నేను కూడా ఇంకా తీయలేదండి, కొద్దిగా తీసినాను అంతే. ఇలా చాలా అంటే చాలా బాగున్నాడండి స్వామి, రంగనాయకుల స్వామి. ఇలా ఇంకా గుళ్ళో నుంచి ఈ వాకిలి గుండా మనం బయటకు వచ్చేసి ఇంకా మిగతా స్వాములు కూడా అక్కడ నవగ్రహాలు ఇంకా వేరే స్వాములు అంతా ఉన్నారండి. అంత గుడి అంతా మీకు చూపిస్తానండి, ఇలా ఉంటుంది అని కెమెరా అంతా ఇలా పెట్టి చూపిస్తాను, గుడి అంతా ఇలా ఉంటుంది అని మీకు నేను చెప్తా అంట కదండి. నేను ఎక్కడికి వెళ్ళినా మీకు చూపిస్తా అంట, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఏం చూసినా మీకు కూడా నాతో పాటు మిమ్మల్ని తీసుకుపోతా మీకు కూడా అంతా చూపిస్తా అంట. నేను ఎన్ని వీడియోలు చూపిస్తాను చూడండి, అన్ని నేను ఎక్కడికి వెళ్ళినా సామే కాదండి, పెళ్ళి కానీ ఇంకో పండగ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ అన్ని ఎక్కడికి వెళ్ళినా నేను నాతో పాటు మీకు కూడా తీసుకెళ్తా, మీకు కూడా అంతా చూపిస్తూ ఉంటాను కదండి. ఇది గుడి అంతా ఇలా ఉంటుంది. తర్వాత గుళ్ళు పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయండి, పెళ్ళి కూడా బాగా గ్రాండ్ అయినా బాగా జరుగుతుంది. పెళ్ళి గుడికి పెళ్ళి గుడి పెడుతుంది, నేను వాళ్ళు ఇలా కేంద్రం అవుతున్నానండి, కేంద్రం స్వీట్ చేస్తాను. పెళ్ళి కుదిరి ఇలా పెళ్ళిళ్ళు కూడా అక్కడ గుళ్ళు జరుగుతున్నాయి. అదే కాదండి, చాలా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. ఒక్కటే కాదు, పెళ్ళిళ్ళు ఆ గుళ్ళోనా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా జరుగుతున్నాయి. వీళ్ళ గుడి అంతా ఇలాగ అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఈ మెటికల్ వచ్చేదానికి పోయేదానికి ఇలా చెప్తాండ కదండి, తిరుమలలాగా అంత పైన కొండలలో పైన ఉన్నాడు స్వామి అని. ఇదే అండి వీడియో, నేను ఆలూరు కోన రంగనాయకుల స్వామిని ఇలాగ తీసినాను. ఇంకా మిగతాది ఇంకా మనం మ్యూజిక్ యాడ్ చేస్తానండి. ఇంతే అండి వీడియో, ఇలాగుందని మీకు నేను గుడి అంతా చూపించినాను, ఇలా ఎక్కిపోలా ఇలా రావాలని దారి అంతా చూపించినాను. ఇదండి వీడియో, నచ్చింది అండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. ఇంతే అండి వీడియో, మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. నా కామెంట్ పెట్టండి. ఇంతే అండి వీడియో, బాయ్ అండి.